అదే చెయ్యవే, ఈ జావాలు నైచిప్లీతో గావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం సుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చి రాక్ చేసినవి డాన్స్ అనేది పప్ప కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో. హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి ఏమి సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే, 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్వి. 20,000? వద్దా, ఇంటికి పోతావా? నీ అతను అవసరం, అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది పో, ఇప్పుడే ఓ, ఇప్పుడే ఓవే. రేవన్ సార్, సార్, రేవన్ సార్, సార్ ఇడా. నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతాను. సూపర్, థ్యాంక్ యూ. అట్లే ఉండు, వస్తా. టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్, ఈవినింగ్. పైసలు? పైసలు పార్ట్నర్షిప్ చేద్దాం, 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది, పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదకి వెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. ఏ కూసో కూసో, బీటెక్ చేసినా కదా, 20,000 తక్కువ చేస్తే గలీజ్ ఉంటది. ఏ అట్లట్ల అవుతుంది, బీటెక్ డాన్స్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత అన్న జాబ్ అడితే ఏమంటాడు? తొప్పేమంటాడు. మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బ్యావర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15 వెలుస్తావా? ఏంది, ఓకేనా? చూస్తా, నేను పైసలు చూసుకోవాలి కదా. సరేగా డిసైడ్ చేసుకుని చెప్పురి, ఉంటాం అలా. రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఏ ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుందిలేబ్బా. ఏ వంట చేయలే, ఏం చేయలే, ఎట్టుపోయాడన్నా. అరే ఆడున్నాం ఏందన్నా? దూకేసినారా? అమ్మా చెప్పరా. నేను ఒకటి అడగాలి. ఏంద్ర పొద్దు పొద్దుగా అడిగేది? ఏ ఇనే, నిన్న మన సెంటర్కి ఒక పిల్ల వచ్చిందే, డాన్స్ మస్తు చేసింది, జాయిన్ కామన్నా. 15,000 అడిగిందే. ఏ ఊకోరా, ఆయన ఆడపిల్లతో డాన్స్ లేంద్రా? స్టూడెంట్స్కి నేర్పనికే. ఏమవసరం లేదు పొమ్మను, ఆయన నువ్వేడికెళ్ళి తెస్తావు. ఒక 4 నెలలు నీకు పైసలు ఇవ్వలేనే, ఏమంటావు? పండు వికే చేతిలో పెడతా, మస్తు డెవలప్ అవుతానే. ఆ పైసలు నాకేరా, నేను చేస్తా డెవలప్ మస్తుగా. నువ్వు చేస్తావనే జుంబా. అరే ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా వర్రుతాం, మాకే ఇస్తలేరు 10,000? ఉత్తుగా దుంకినందుకు దానికి 15,000 రా? ఏం వద్దు సప్పుడే కూసో. అమ్మా ఏందే. సరేది లాస్ట్ మాట, 10,000 ఇస్తాను చెప్పు, లేకుంటే అవసరం లేదు పోమాను. అన్నా ఓకే చెప్పలే కదా, కానీ మస్తు పైసలు ఉన్న క్యాండిడేట్ అన్నా. 20 ఎకరాలన్న మాట నిజమే, ఆర్మోర్ అంట అనితో చెప్పింది. ఆర్మోర్? అరే అన్నా మీ ఊరన్నీ ఐస్ కాకన్నా, ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట. కోడి దిమాకంటే అన్నా 10,000 కూడా ఎక్కువే. ఎవర్రాళ్ళు? ఎవరో పెద్ద బట్టలు అంట అన్న, వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట. మస్తు పైసలు ఉన్న వాళ్ళే. మంచిదేం కమిట్ కాలే. అదే అన్న పైసలు కమిట్ కాలే కదా అంటున్నా.
అట్లా రోడ్లు ఎంబడి కలవద్దను, దొరికితే సాగొడతాను. మనకెందుకన్నా ఈ పంచాయతీలు, నువ్వే కదా అన్నావు. పంచాయతీలు వాడాలని ఏమనుకుంటుందిరా, లవ్ అయిపోతుంది. లవ్ వాళ్ళు ఇద్దరు లవ్ లో ఉన్నారు, ఎంతైతే అంత హెల్ప్ చేద్దాంరా. లవ్ అవుతుందిరా, ఏం చేస్తాం? అవుతుందన్నా, ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత పెంట్ అవుతుంది. మౌని నచ్చు కలమ్మా. ఆమె ఎందుకన్నా? జాబ్ సంగతి మాట్లాడారు. మరి జీతం ఎట్లా? నువ్వైతే అర్థమే కావన్నా. ఎందుకో భయ్యా, ప్లీజ్. పదిహేను వేలు ఇస్తున్నా. థ్యాంక్ యూ. నాన్న పేరు, అడ్రస్? మాది కూడా ఆర్మూరే. అవునా? మీ పొలంలో మా అయ్య పనిచేసేటోడు. అమ్మ ఊర్లోనే ఉంటుంది. మంచిగా సెటిల్ అయినావు అబ్బా. ఎవరికి చెప్పావు కదా? డాన్స్లు అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా. బెస్ట్, అదే బెస్ట్, అట్లే చెప్పు. ప్రాబ్లం ఏం రాదు కదా. వీడియోలు ఏం తీయొద్దు, ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు. వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ. ఒప్పుకోరు, నాకు ప్రాబ్లం అవుతుంది. సరే సరే, నీ ఇష్టం, తీయండి. డాన్స్లో చేతులు వేయడం, టచ్ చేయడం ఏమి ఉండదు కదా. డాన్స్లో టచ్ చేస్తాం కదా. నాకు ఇష్టం ఉండదు, టూ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. సరే ఓకే. ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ లే ఫ్రెండ్స్ కి. పెళ్లి చేసుకునేటోళ్ళు, అమెరికా పోయేటోళ్ళు, జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిర్రు. ఫస్ట్ టైం నేను ఇస్తున్నా, హ్యాపీగా ఉంది. అంతా నీ వల్లనే. థ్యాంక్స్. అట్లేం లేదు, పోదాంపా. అరే దీరు దా మోనీ, దా కమ్ ఫస్ట్, లెట్స్ గో గైస్, ఫిఫ్త్ ఫ్లోర్. హే రేవంత్ నా బాస్. హాయ్. ఏ బాస్ కాదు, పార్ట్నర్. హాయ్ సన్నీ, దీరు. లిఫ్ట్ వచ్చింది. Cheers, cheers to our Chakkar Rani for the greatest dancing job. And then for your boss. Sorry. Partner. Yes, cheers. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన. ఓ బిజినెస్ పార్ట్నరేనా, ఇంకేమన్నా? జుంబా ఏంటి, ఈ కల్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఇప్పుడు మౌని వచ్చినాక 100 పైన జాయిన్ అయ్యారు. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీ ఉన్నాం. ఇంకా 2-3 ఎట్లన్నా 15 జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్. మౌని లేకుండా పెడతావా? అదే మౌని లేకుండా 15 ఇన్వెస్ట్ ఉన్నా చేస్తావా? ఎందుకుండదు బ్రదర్. మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు.
బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు, లక్షలు ఇన్వెస్ట్లో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు.